guys, welcome back to my channel. This is Poojita. So, ఈ రోజు నేను నా వీకెండ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీకెండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా స్పెండ్ చేసాము అనేది ఈరోజు మీరు చూస్తారు. సో మార్నింగ్ నేను ఒక మంచి హెయిర్ ప్యాక్తో నా వీకెండ్ని స్టార్ట్ చేశాను. ఆనియన్ హెయిర్ ప్యాక్, ఇది ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్లో షేర్ చేసుకున్నాను. ఈ హెయిర్ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అండ్ ఆల్సో డాండ్రఫ్ కానీ ఇచ్చి స్కాల్ప్ కానీ ఏది ఉన్నా కూడా ఈ హెయిర్ ప్యాక్తో పోతుందన్నమాట. సో నేను ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేశానన్నమాట. సో ఆ తర్వాత మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు నేను ఇక్కడ దాన్ని వడపోస్తున్నాను. సో మీరు ఒక క్లాత్లో తీసుకొని కూడా దాన్ని డ్రైన్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ ఈ దీంతో నేను డ్రైన్ చేస్తున్నాను అన్నమాట. ఇదంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ జ్యూస్లో నేను లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. సో ఈ లెమన్ వల్ల డాండ్రఫ్ ఏదైనా ఉన్నా అండ్ ఆల్సో ఇచ్చి స్కాల్ప్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది, అండ్ ఆల్సో ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసి ఇది నేను హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను. అండ్ గైస్, నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చి నేను 2 weeks నుంచి చేసిన మండాలస్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇవన్నీ కొంచెం అంటే నాకు ఇష్టమైన మండాలస్, నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేశాను. ఇన్ కేస్ మీరు క్లియర్ పిక్చర్స్ చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి, నా ఆర్ట్ పేజ్. సో ఇవన్నీ కూడా నేను ఈ 2 weeks కంప్లీట్ చేశాను. ఎవ్రీడే ఒక్కొక్క మండల చేస్తున్నాను, చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట నాకు. అండ్ ఇప్పుడు లంచ్ టైం. సో లంచ్కి మేము చపాతి ఇంకా ఆమ్లెట్ తిన్నామన్నమాట. చాలా లైట్గా తిన్నాము బికాస్ అంత ఆకలి ఏమి వేయలేదు. అండ్ ఈరోజు డిన్నర్ వీకెండ్ కాబట్టి కొంచెం స్పెషల్ డిన్నర్ ఉండబోతుంది. సో అదేంటి, ఏం చేసుకున్నాం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అంతా మీరు మిస్ కాకుండా చూడండి. సో ఈవినింగ్ మేము కొద్దిసేపు బయటికి వెళ్ళాము, అండ్ వెదర్ చూడండి, సడన్గా వర్షం స్టార్ట్ అయింది, చాలా పెద్ద వర్షం పడింది, అండ్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఆగిపోయి కొద్దిసేపు పెండ కొట్టింది. వియర్డ్ వెదర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు నేను నా డిన్నర్ స్పెషల్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను వెజ్ మంచూరియా చేస్తున్నాను అన్నమాట. దీనికి నేను క్యాబేజ్ అండ్ క్యారెట్ 2 కూడా ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. దాంట్లో నేను మైదా ఇంకా కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. సో క్వాంటిటీ అనేది ఇంత అంత నేనేం చూసుకోలేదు, లైక్ నార్మల్గా ఒక ఐడియా ప్రకారంగా నేను యాడ్ చేశాను. అండ్ ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్, కొంచెం కారం ఇంకా పెప్పర్ ఈ 3 కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత కొన్ని వాటర్, చాలా కొన్ని వాటర్ అయితే సరిపోతుంది. సో కొన్ని వాటర్ వేసి దాన్ని ఒక థిక్ పేస్ట్ లాగా, పేస్ట్ వచ్చేలాగా నేను దాన్ని మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక పాన్లో నేను ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి.
సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసిన పేస్ట్ని బాల్స్ లాగా చేసుకొని అది నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవే మంచూరియా బాల్స్ అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ అయిన తర్వాత నేను దీన్ని సాటే చేసుకుంటున్నాను. డైరెక్ట్ అలా ఇష్టం ఉంటే అలా అయినా తినొచ్చు, లేదు ఇక్కడ కొంచెం మళ్ళీ ఆనియన్స్తో అండ్ ఇలా సాటే చేసుకొని తినడం ఇష్టమైతే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఒక పాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో మీ దగ్గర గార్లిక్, నార్మల్ గార్లిక్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గార్లిక్ లేదు కాబట్టి నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఆ పచ్చి వాసన పోయే వరకు. సో అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము ఆనియన్స్, చిల్లీస్ నేను ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అన్నమాట ఆనియన్స్ని. సో ఆనియన్, చిల్లీస్ ఈ రెండు కూడా నేను ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇవి లైట్గా సొటే అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం రెడ్ చిల్లీ సాస్, ఇంకా కొంచెం సోయా సాస్ చాలా లైట్గా యాడ్ చేశాను. మీరు కొంచెం ఫ్లేవర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొద్ది గ్రేవీలాగా చేసుకొని ఆ తర్వాత మీరు ఈ మంచూరియాది దాంట్లో యాడ్ చేయాలన్నమాట. సో ఇదంతా మంచిగా మిక్చర్, మనం వేసుకున్న సాస్ అంతా కూడా ఈ మంచూరియాకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు కొంచెం ఆ మంచూరియా అనేది కొంచెం గట్టిగా అవుతుంది. సో అది సాఫ్ట్ అవ్వడానికి కొద్దిగా కార్న్ఫ్లోర్ మీరు దానికి వేసేయాలి. కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి ఆ పేస్ట్ని మీరు దీనిపైన వేసి ఒక్క 1 మినిట్ వరకు మిక్స్ చేసుకుంటే ఎంత టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ. అండ్ ఇక నెక్స్ట్ డిష్ వచ్చి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎవరెవరు ఈ స్టైల్లో చేస్తారని కూడా కింద కమెంట్ బాక్స్లో ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ బట్ చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ నేను ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో నేను ఆనియన్స్ని లైట్ కాదు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మిక్స్ చేస్తూ ఉండాలి బాగా ఈ బిర్యానీ ప్రాసెస్. సో మిక్స్ చేస్తూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీంట్లో నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో నేను చికెన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ చికెన్ని కూడా హై ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్కి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది అండ్ ఆల్సో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఒక 3 to 5 మినిట్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చికెన్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఈ ఆల్ స్పైసెస్ మసాలాస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కొంచెం పసుపు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అండ్ జీరా పౌడర్. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో అండ్ ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఆ మసాలాస్ అన్నీ కూడా చికెన్కి బాగా పడుతుంది అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
అండ్ ఇప్పుడు నేను దీంట్లో టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. సో టమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అండ్ హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, సేమ్ అలాగే టొమాటోస్ని కూడా అవి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడుగంటుతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. ఆ తర్వాత టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 4 చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను, అలాగే కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా ఒక 2 మినిట్స్ వరకు మంచిగా హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి కర్డ్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్లేమ్ని ఎందుకు ఆఫ్ చేయమంటున్నానంటే ఈ కర్డ్ అనేది పగలకుండా ఉంటుందన్నమాట, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది. అదే హై ఫ్లేమ్లో ఆర్ ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడు కర్డ్ వేస్తే పగిలిపోతుందన్నమాట, కర్రీ టేస్ట్ అస్సలు బాగా రాదు. సో ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కర్డ్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆన్ చేసి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ కర్డ్లో ఉన్న పచ్చివాసన కూడా పోయే వరకు కుక్ చేసుకోవాలన్నమాట, ఆయిల్ అనేది కూడా బయటికి రావాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో నేను 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్లో మనకి ఒక 90% వరకు చికెన్ అనేది కుక్ అయిపోతుంది. సో మిగతా 10% మనము దమ్ చేస్తాం కాబట్టి అప్పుడు కుక్ అవుతుందన్నమాట. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక పాన్లో వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 5 కప్స్ బిర్యానీ కుక్ చేస్తున్నాను అనమాట. సో 5 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ రైస్ కూడా మీరు 1 అవర్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో జీరా, ఏమంటారు, దాల్చిన చెక్క, ఇంకా కొన్ని లవంగాయ ఇవి యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ దాంట్లో నేను ఇప్పుడు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. సో నేనైతే రైస్ని మొత్తం కుక్ చేసుకుంటానన్నమాట. రైస్ ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక మనం కుక్ చేసుకున్న కర్రీ పైన రైస్ని, కుక్ చేసిన రైస్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ లేయర్ బై లేయర్ ఏం యాడ్ చేయట్లేదు. బేస్లో కర్రీ ఉంది అండ్ పైన అంతా రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన పుదీనా ఇంకా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఘీని కూడా పైన యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే ఆ సాఫ్రాన్ మిల్క్లో కలిపి అది కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ పసుపులో, మిల్క్లో పసుపు కలిపి అది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దమ్ చేసుకోవాలి. సో దమ్ చేసుకోవడానికి నేను సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి దమ్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 25 మినిట్స్ దాకా దమ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత బాగా కుక్ అయిందో, ఎంత బాగా దమ్ అయిందో. అండ్ రైస్ కూడా ఇలా పొల్లు పొల్లుగా వచ్చిందనమాట, చాలా చాలా టేస్టీగా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ పిక్చర్స్ని కూడా నాకు నా ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు ఈ వీకెండ్ కానీ లేకపోతే ఇంకెప్పుడైనా మీకు తిన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. సో గాయస్, ఇలా నా వీకెండ్ని మేము స్పెండ్ చేశామన్నమాట. సో మీరు ఎలా స్పెండ్ చేశారనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.